రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థానాల్లో పోటీ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రావెల కిషోర్ బాబు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భీమాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేత రావెల కిషోర్ బాబు మాట్లాడారు. కర్నూలు జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాల్లో గెలిచి 42 వార్డు మెంబర్లను గెలుచుకున్నామని, అలాగే రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తెలిపి విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రావెల కిషోర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పుణిగిరి నీలకంఠ, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, బీజేపీ కర్నూలు జిల్లా పార్లమెంట్ బాధ్యుడు డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాలేకర్ శ్రీనివాసులు, జిందే సాయి, విజయకృష్ణ, నాగరాజు గౌడ్, లక్ష్మీనారాయణ, నాగార్జున, ఆదోని కౌన్సిలర్, మహిళా అభ్యర్థులు రత్నాబాయ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటు మధ్యలో గూడూరు, ఆదోని, కర్నూలు మున్సిపాలిటీస్లో, అక్కడ కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీస్లో ఎమ్మెల్యేలతో కలిపి నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టింది. కర్నూలులో 38, ఆదోనిలో 18 మంది, గూడూరులో 11 మంది, 17 మంది ఎమ్మెల్యేలు 84 మందిని ఈ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో అభ్యర్థుల్ని బరిలో నిలబెట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకుని, అధికార పార్టీ దౌర్జన్యాలకు, ప్రలోభాలకు తట్టుకుని నిలబడగలిగినటువంటి పార్టీ మాట్లాడుతున్న పార్టీ, ఆ రెండు ప్రాంతీయ పార్టీలాగా ఈ పార్టీ ప్రజల్ని మధ్యపెట్టదు, డబ్బు మద్యం పట్టేటువంటి పార్టీ కాదు, దోపిడీ దౌర్జన్యంగా ఓట్లు వేసుకునే పార్టీ కాదు, నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, చిత్తశుద్ధితో ప్రజల అభిమానాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుచుకుని నిలబడాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటాం. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇంటింటి ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందుతాం. ప్రజలను చైతన్యవంతులు చేయడంలో సక్సెస్ అవుతామనే నమ్మకం మాకుంది. మరి సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ మున్సిపాలిటీ అనే ఎన్నికలు. ఇంతకుముందే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు కూడా జనసేనతో కలిసి అద్భుతంగా మనందరం కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. ఆ మున్సిపల్ సందర్భంలో కూడా అప్పుడున్నటువంటి కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఫలితాలని మీరు ఇప్పటికే విశ్లేషించి ఉంటారు. కేవలం పట్టణాలకు మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పోవడానికి ఇబ్బంది ఉంది, రావడానికి ఇబ్బంది ఉంది. ఎవరన్నా వస్తే బయట ఊరోళ్ళు, మన బంధువర్గం వస్తే ఏమయ్యా ఆదోని ఎట్లా ఉందో అట్లే ఉందని చెప్పే పరిస్థితికి ఈ నాయకులు మనం తీసుకొచ్చారు. ముఖ్యంగా మీ ప్రచారంలో ఇవే అంశములు తీసుకొని ప్రతి వాళ్ళ మీరు పోవాలి. రోడ్లు చూసారు కదా ఎలా ఉండదు, ఇప్పుడు రోడ్లు వేసింది ఎలా ఉండాలంటే ముఖానికి పౌడర్ పూసినట్లు ఉంది. కేవలం ముఖానికి పౌడర్ పూసి ముఖం బాగుందా లేదా అని చూపించేదానికి ప్రజల్లో ఇప్పుడు కూడా ఎన్నికల ముందు స్టార్ట్ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ మనం చూసుకో, ఇక్కడ ఒక ఆధునిక విషయమే కాదు, ఎంపీ ఎమీను ఎలా ఉంది, గూడూరు ఎలాగే ఉంది, కర్నూలు కార్పొరేషన్ అలాగే ఉంది. ఇంకా నీటి సమస్య గురించి మీ అందరికీ తెలుసు, బసాపురం ట్యాంకు షిల్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు ఈరోజు రాబోయే సమ్మర్కి మనకి తాగడానికి కూడా ఇబ్బంది ఉంది. రామ్ జిల్లా నిండి